గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి, ఐఎమ్ డాక్టర్ రాధిక, అనెస్థెటిస్ట్ వర్కింగ్ ఫర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ అండి. ఈరోజు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, కరోనా వైరస్ ఒక డిజాస్టర్ మన కంట్రీలో రన్ అవుతున్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్, మన పిఎం గారు మోడీ సార్ అండ్ సీఎం గారు కేసీఆర్ సార్ చేతులెత్తి నమస్కరించి మనకి చెప్తున్న ఇళ్లలోంచి బయటికి రాకండి, జస్ట్ స్టే బ్యాక్ అట్ యువర్ హోమ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ రిక్విజిషన్స్ ఐఎమ్ సీయింగ్, నేను ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే దారిలో మాకంటే తప్పదండి, వీ హ్యావ్ టు గివ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ టు ద పీపుల్ హు ఆర్ నీడ్. బట్ ఆ అందరికీ ఏమైంది, వై యు ఆర్ సర్చింగ్ రీజన్స్, ఎందుకు రీజన్స్ వెతుక్కుంటున్నారు బయటికి రావడానికి? నేను గ్రూప్స్ ఆల్మోస్ట్ వచ్చే దారిలో ఐఎమ్ ఫైండింగ్ ద పీపుల్ ఇన్ ద సేమ్ వే యాజ్ బిఫోర్. ముందు ఎలా ఉందో అలాగే ఉందండి రోడ్స్ పైన. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ చేంజ్. జనాలు ఎంత లైట్ గా తీసుకుంటున్నారంటే, ఏంటి ఈ గ్రూప్ ఫామ్ అవుతే మాకు జరిగే నష్టం ఏంటి అలాగే చెప్తారు, అందరు అలాగే అంటారు. అది కాదండి, దిస్ వైరస్ ఇస్ వెరీ డేంజర్. నేను ఐఎమ్ నాట్ పానికింగ్ యూ పీపుల్, ఐఎమ్ అలర్ట్ చేస్తున్నాను. ఒక లంగ్ ఫైబ్రోస్ అవ్వడానికి మామూలుగా 10 to 15 days లేదా 1 month అవుతుంది టీబీ లాంటి డిసీజెస్ అట్లాంటి వాటిలో. బట్ దిస్ వైరస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్, ఇట్స్ గోయింగ్ టు కిల్ యువర్ లంగ్ విత్ ఇన్ 2 to 3 days. అలాంటి వైరస్ మన కంట్రీలో ఒక ఎంటర్ అయినప్పుడు మన వంతుగా మనం ఏం చేయగలుగుతాము, మన దేశ ప్రజల్ని కాపాడటానికి మన వంతుగా మనం ఏం చేయగలుగుతాము అని ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తే గానీ మనం ఇది సాధించలేమండి. డాక్టర్స్ కాదు, పోలీస్ కాదు, ఎమర్జెన్సీ పర్సన్ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ మీకు ఆ అవేర్నెస్ లేకపోతే, మీకు ఆ ఆలోచన లేకపోతే, మేము కాదండి జనాన్ని రక్షించేది. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మనిషి ఒక డాక్టర్ కంటే గొప్ప వ్యక్తి. హీఈస్ ద సేవియర్ ఆర్ షీఈస్ ద సేవియర్. తను అనుకుని తను తాను కాకుండా ఒక కుటుంబాన్ని, ఒక సొసైటీని కాపాడే వ్యక్తిగా మారుతుంది. అదే బయటికి వెళ్ళి ఒక అడుగు వేస్తే ఈ మానవ జాతిని అంతమొందించడానికి వేసే అడుగు అవుతుంది. అంటే సూసైడ్ని చప్పరించుకుంటూ నువ్వు బయటకు వెళ్తున్నట్టు అవుతుంది. ఒక సూసైడ్ స్క్వాడ్ అండ్ ఆల్సో ఆటం బాంబర్, అందరినీ చంపడానికి వెళ్తున్నట్టు అవుతుంది. 21 రోజులు ఒక దీక్ష లాగా ఇంట్లో ఉండి ఈ దీక్ష నేను భంగం చేసుకుంటే నాకు ఎంతో మందిని చంపిన పాపం నాకు అంటుకుంటుందని ఒకసారి ఎందుకు ఆలోచించరు? మన సొసైటీని, మన దేశాన్ని కాపాడుకునే ఒక సువర్ణ అవకాశం మన చేతిలో వచ్చింది. అది ఇంట్లో ఉండి చక్కగా అందరినీ అవేర్నెస్ చేయండి, క్రియేటివ్ గా ఇంట్లో ఉండి థింక్ చేయండి, క్రియేటివ్ థింగ్స్ చేయండి. ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ తక్కువ పడకుండా చూసుకోండి. ఒకవేళ ఆ డిజాస్టర్ కానీ ఎక్స్ప్లోర్ అవుతే హెల్త్ రిసోర్సెస్ మొత్తం డెఫిసిట్ అవుతాయి. గవర్నమెంట్ కూడా అప్పుడు ఏం చెయ్యలేదు. ఇట్ ఈస్ యువర్ టర్న్ టు సేవ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ నాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ. ఇట్ ఈస్ యూ అండ్ యూ హూ కెన్ సేవ్ ద కంట్రీ. ఇప్పుడు ఏంటి అసలు ఆ బయటికి రావడానికి రీజన్స్ ఎలా ఉంటున్నాయంటే, సైకాలజీ, వెన్ ఐ ఎవాల్యుయేటెడ్ ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కి, అంటే ఇంట్లో పప్పు లేదని, ఉప్పు లేదని, పచ్చడన్న తిని 10 రోజులు బతుకొచ్చండి హ్యాపీగా. యూ కెన్ డ్రింకింగ్ వాటర్ యూ కెన్ సర్వైవ్ ఫర్ 40 డేస్, యూనో 40 డేస్ వాటర్ తో సర్వైవ్ అవ్వచ్చు. అలానే వాటర్ తాగి మిమ్మల్ని ఉండమని అనట్లేదు. మీకు గ్రాసరీస్ డెఫిసిట్ అయినా, వెజిటేబుల్స్ మీకు తక్కువైనా, యూ కోఆర్డినేట్, ఈ రోజు నేను వెళ్తున్నాను, ఈ టైంకి నేను వెళ్తున్నాను అని మీ గ్రూప్ తో కోఆర్డినేట్ అవ్వండి, మీ అపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి. ఒక్కొక్కరు సపరేట్ స్లాట్ లో వెళ్ళండి, గ్రూప్ లో వెళ్ళకండి. నేను వచ్చే దారిలో ఒక 2 T-stop దగ్గర ఒక 10 మంది, ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక వెహికల్ ని సీజ్ చేస్తే అక్కడ అది చూడటానికి, ఆ సీన్ చూడటానికి ఒక 10 మంది. ఎందుకండి, వై యూ రిస్కింగ్ యువర్ సెల్ఫ్ అండ్ పుట్టింగ్ ద కంట్రీ ఇన్ ద రిస్క్? సింపుల్ థింగ్స్ కి ఎందుకు, వై యూ థింకింగ్? మంచిగా ఇంట్లో ఉండి లేడీస్ కానీ, మెషిన్స్ ఉన్న ఉమెన్ అంతా జస్ట్ స్టిచ్ అప్ ద మాస్క్ స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి కన్సర్న్ కౌన్సిలర్ కి కాల్ చేసి, సార్ మేము ఈ మాస్క్లు స్టిచ్ చేశాము, ఉస్మానియాకో గాంధీకో పంపించండి, దేర్ ద డెఫిసిట్ ఈస్ వెరీ సివియర్ ఇన్ ద హాస్పిటల్స్, మాస్క్స్ కి శానిటైజర్స్ కి డెఫిసిట్ ఉంది, మేము మాస్క్లు స్టిచ్ చేశాము, వాళ్ళకి పంపించండి అని. యూ కెన్ బీ ద సేవియర్. నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి వెలుగునిస్తాను అని చెప్పి మీరు యూ జస్ట్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ యువర్ సెల్ఫ్.
దయచేసి బయటికి రాకండి, రీజన్స్ వెతుక్కోకండి. అండ్ ఇంకో డేంజరస్ కైండ్ ఆఫ్ సైకాలజీ ఏంటంటే, అరే 100 ఏళ్ళు భయపడుకుంటూ ఇంట్లో బతికేదానికంటే, 100 రోజులు భయపడుకుంటూ ఇంట్లో బతికేదానికంటే బయటికి వెళ్ళి ఒక్క రోజులో నేను ధైర్యంగా చచ్చిపోతా. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఇస్ వెరీ డేంజరస్. ఇంకోటి ఏంటి అంటే, నేను ఇది అల్లం నీళ్ళు తాగాను, మిరియాల నీళ్ళు తాగాను, ధనియాల కషాయం తాగాను, నేను ప్రొఫైలాక్టిక్ గా హోమియోపతి మెడిసిన్స్ వేసుకున్నాను, నాకేమీ కాదు అనుకుంటూ బయటకు వెళ్ళిపోవటం. అండ్ దే ఆర్ గ్యాదరింగ్ ద పీపుల్ సరౌండింగ్ దెమ్, ఇది కాదండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ వన్ టైప్ ఆఫ్ సైకాలజీ ఏంటి, నేను ఈ తాయెత్తు కట్టుకున్నాను, నేను ఈ మంత్రాలు చదువుకున్నాను, ఈ బొట్టు పెట్టుకున్నాను, నాకేం కాదు అని బయటకు వెళ్ళిపోవడం. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సైకాలజీ. ప్లీజ్ లిసన్ టు ద ఎక్స్పర్ట్స్ హూ ఆర్ టెలింగ్ యూ అండ్ రిపీటెడ్గా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రోజు పిఎం గారు ఆన్లైన్ కు వస్తున్నారు. ఇంతమంది ఎందుకండి చెప్తున్నారు? బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వి నెవర్ ఫేస్డ్. నేను ఇన్ని రోజుల నుంచి అసలే ఇట్లాంటి ఒక స్టోరీని వినలేదు. ఐ హావ్ సీన్ ద స్వైన్ ఫ్లూ ఎపిడమిక్ ఇన్ 2010, వేర్ ఐ హావ్ వర్క్డ్ ఫర్ ఇన్ ద స్వైన్ ఫ్లూ వార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 మంత్స్. కానీ ఇంత సివియర్ గా ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ లంగ్స్ అట్లా డామేజ్ అవ్వడము ఐఎమ్ సీయింగ్ దిస్ ఫస్ట్ టైమ్. అంటే మన ఇండియాలో కొంచెం తక్కువ విరిలెన్సీ ఉండొచ్చు, బట్ వీ కెన్ ఫేస్ దట్ సిచ్యుయేషన్ ఇఫ్ యూ ఆర్ కేర్లెస్. ప్లీజ్ కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, ప్లీజ్ స్టే బ్యాక్ హోమ్. మీకు ఏదైనా హెల్త్ అడ్వైస్ కావాలంటే యూ కెన్ ఫీడ్ మై నంబర్, దిస్ ఇస్ మై నంబర్, 9912454856. ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ అడ్వైస్ యూ కెన్ కాల్ మీ, ఐ కెన్ ఆన్సర్ యూ మీ డౌట్స్. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం హాస్పిటల్ పైన పడకండి. హాస్పిటల్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో కైండ్లీ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ. దయచేసి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషులున్న దేశాన్ని మట్టిలాగా మార్చకుండా మన వంతు కృషి మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచించి ఒక వైజ్ పీపుల్ గా ఆలోచించండి. అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది రోడ్లపైకి మార్కెట్ లోకి వచ్చి గంటలు ఏంటి బేరాలు ఆడటం. ఆ బేరాలు కాదండి, ఆ బేరాలు కాస్త మీ ఊపిరిని భారం చేసే ఆయుధాలుగా కావచ్చు. మీరు బేరం ఆడినంతసేపు మీ ముందు ఒక 10 మంది గుంపు ఊడారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో థింక్ వైజ్లీ అండి. దిస్ ఇస్ 2020. 2020 లో కూడా మనం ఇట్లా దిక్కుమాల చావు చావాల్సిన అవసరం మనకుందా? అస్థికలు కూడా మన చేతికి రాకుండా, సి ఆషెస్ ఆర్ బీన్ డిస్పోజ్డ్ సమ్వేర్, మనకు ఆ అవసరం మనకుందా చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.